हेलो अंडी अंदर बागुन्नारा नेनु मी गोदावरी अब्बाई प्रिंस रमेश अनबॉक्सिंग वीडियोस लेदंटे एदैना स्पेशल गा शूटिंग वीडियोस लेदंटे एदैना टेंपल्स अलांटी चूपिंचकंडा ई रोज एंटी ई सेट्टिंग अनुकुंटारा मरेम लेदंडी याक्चुअल गा नेनु लास्ट 9 मंथ्स बैक अनेदि आगस्ट 23rd की नेनु ओकटि మా అమ్మకి ఆన్లైన్లో మిక్సీ ఆర్డర్ పెట్టానని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. సో అది చేసిన తర్వాత చాలామంది మిక్సీ కోసం రివ్యూస్ అయితే అడిగారు, ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, మేము కూడా పర్చేజ్ చేయొచ్చా అన్నారు. నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను అమెజాన్లో, అలాగే ఫ్లిప్కార్ట్లో పెట్టాను. సో నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 2700 ఉంది. రైట్నో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో 3099 రూపీస్ ఉంది. వర్కింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం హెవీ ఏదైనా అయితే కాబట్టి, హెవీ అంటే ఏమైనా తడి బియ్యం అలాంటి మా అమ్మగారు చేశారు. చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ హీట్ అయ్యేది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంట్లో అంత హెవీగా చేసేయంటే ఏముండవు కదా. సో నార్మల్గా వర్కింగ్ అయితే బాగానే ఉంది. ఆఫ్టర్ 9 మంత్స్ తర్వాత నేను అనేది రివ్యూ చేస్తున్నాను. దానికోసం ఎస్పెషల్లీ ఏదోటి నేను తయారు చేద్దామని చెప్పేసి హే గైస్, మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అందువల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఈరోజు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, రోజు ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఇది మాకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనేది హెల్త్ డ్రింక్ అన్నమాట. సో రైట్ నో ఈ సిచ్యువేషన్లో మనకి ఇది చాలా బెటర్. టీ కాఫీ బదులు ఆ క్యారెట్ ఒక 4-5 అలాగే బీట్రూట్ ఒకటి తీసుకుని వీటిని పీసెస్ కింద తీసుకుని దీంట్లో కొంచెం లెమన్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. స్వీట్ అనేది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మేమేంటంటే హనీ అనేది యూజ్ చేస్తాం. సో దానికోసం అనేది. సో ఇప్పుడైతే నేను ఎట్లా ఉంటుందో ఏంటో ఒకసారి ట్రై చేద్దాం. ఇది మిక్సీ జారు దీనికి వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మొత్తం ఈ పీసెస్ అనేది వేసేస్తాను. దీంట్లో మొత్తం పీసెస్ అనేవి వేసేస్తున్నాను. ఫస్ట్ టైం అనేది నేను చేస్తున్నాను, నాకు పెద్దగా కుకింగ్ అనేది ఏం రాదు. ఓన్లీ రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టడం వచ్చు, ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టుకోవడం అవి మాత్రం వచ్చానమాట. ఆమ్లెట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు, ఆమ్లెట్ కూడా నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఎలాగే చేసి పెడతారు కాబట్టి మనం పెద్దగా నేర్చుకోలేదు. ఇవి వచ్చేసి క్యారెట్, ఇవి వచ్చేసి బీట్రూట్ అన్నమాట. కలర్ఫుల్గా బాగున్నాయి కదా. సో ఇవైతే మొత్తం ఇలా ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ మూత అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇదైతే వేసేసాను. ఇప్పుడు ఇది మనం దీంట్లో పెట్టేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ అక్కడ స్విచ్ చేసేసే ఉంది. ఇవాళ చాలా కష్టపడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే అందులో వాటర్ పోయమంటున్నారు. సో వాటర్ అయితే పోద్దాం. కూలింగ్ వాటర్ పోసాను, ఇంకా కొద్దిగా ఫాస్ట్గా అవుతుందని చెప్పి. వాటర్ పోసిన తర్వాతే ఇది అనేది జరుగుతుంది చూడండి. Thank you.
కనిపిస్తుంది కదా. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిమ్మకాయ ఒకటి తీసుకున్నాం కదా, ఈ నిమ్మకాయ ఒకటి తీసుకుని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. సగానికి కట్ చేసుకుని గింజలు తీసేసి మనం అందులో పిండుకోవాలి. అదేంటంటే మనకి ఏదైతే ఇప్పుడు ఇందులో ఇదంతా జ్యూస్ వచ్చేసిన తర్వాత క్యారెట్ అలాగే మనకి బీట్రూట్ పిప్పి ఉంటుంది కదా, అది తినేవాళ్ళు తింటారు, దాంతో డైరెక్ట్గా తాగేవాళ్ళు డైరెక్ట్గా తాగుతారు, దాంట్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయని. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే అది మనకి ఏదైతే పిల్లర్ ఉంటుందో దాన్ని పెట్టి మనం వడ పోసుకొని గ్లాస్లోకి తీసుకున్నా లేదంటే జార్లోకి తీసుకొని తాగేయచ్చు అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో ఏంటో అనేది చూపిస్తా. ఇది పైనుంచి తీసుకోవచ్చు చూడడానికి. చూసారా ఎలా ఉందో జ్యూస్. ఏదైతే మనకి జ్యూస్ ఉందో ఆ జ్యూస్ అనేది ఆ పిల్లర్ వడపోసిన తర్వాత డస్ట్ అంతా తీసేసి, డస్ట్ అంటే డస్ట్ కాదు ఏదైతే పొట్టు ఉందో అది తీసేసి ఈ జ్యూస్ అయితే వచ్చింది. దీంట్లో నిమ్మకాయ అయితే నేను ఆల్రెడీ మిక్స్ చేశాను, బ్రష్ ఆల్రెడీ పిండాను ఇందులో. అలాగే ఇప్పుడు మనకి దీనికి కావాల్సింది ఏంటంటే హనీ. కొంతమంది షుగర్ వేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా తాగుతారు. కొంచెం షుగర్ బదులు ఏంటంటే హనీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే ఇంకొక స్పూన్ వేస్తున్నాను. నేనైతే హనీ ఎక్కువ తాగుతాను. అంతేనండి, చాలా సింపుల్. ఇది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా క్యాలరీస్ ఉంటాయి ఇందులో, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్తున్నారు కదా. సో ఏముంటాయి మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం తాగుతున్నాం. ఐ మీన్ నేను రెగ్యులర్గా తాగుతున్నాను అనమాట, ఇంట్లో మేము ఇదే తాగుతాం. మార్నింగ్ టైంలో క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్సింగ్ జ్యూస్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ టైంలో పుచ్చకాయలు సంథింగ్ మ్యాంగోస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే ఇది అయిపోయిన తర్వాత దీనికోసం సింపుల్గా ఎక్కువ డస్ట్ లేకుండా పుచ్చకాయని ఎలా కోసి తినాలి అనేది చెప్తాను, జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది మనకి, ఇది రెడీ అయిపోయింది. సో యాక్చువల్గా గ్లాస్ గ్లాస్లో అయితే బాగా నీట్గా కనిపిస్తుంది, మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొన్ని అనేది తీసుకురాలేదు. సో మీకు కనిపించడం కోసం ఈ డిస్పోజ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇందులో అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, దానికోసం అన్నమాట. బ్లడ్ మనకి లీటర్ లీటర్లు వచ్చేస్తుంది అన్నమాట, బ్లడ్ చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా నేను చేసుకుని నేనే తాగాలి, టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను. చాలా బాగుందండి. నేను ఏదైనా మొదలుపెట్టానంటే మధ్యలో దింపడం కష్టం. కాకపోతే దింపుతాను, ఎందుకంటే కూలింగ్ పెట్టుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే కొంచెం బాగుంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ పుచ్చకాయ ఉంది కదా, ఈ పుచ్చకాయని ఈజీగా మనం డస్ట్ ఎక్కువ రాకుండా
నీట్గా తినాలంటే ఎలాగో చెప్తాను. ఆల్రెడీ కొనేటప్పుడు నేను చెక్ చేసి మరీ తీసుకున్నాను ఇది రెడ్గా ఉన్నాదో లేదా అని. సో ఇప్పుడు అనేది సో దిస్ ఈజ్ పుచ్చకాయ. దీన్ని మనం ఎక్కువ డస్ట్ లేకుండా ఎలా తినాలో ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇదేంటంటే చూస్తున్నారు కదా, సింపుల్గా మనం ఇలా ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక ఆఫ్ చేసి అలా అవసరం లేకుండా ఇది మా సిస్టర్ వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. మా సిస్టర్ బాగా యూజ్ చేస్తుంది. ఇలాంటి గరిటె ఉంటుంది కదా, దీన్ని మా ఇంటి దగ్గర గుంట గరిటె అంటారు. దీన్ని తీసుకుని ఇలా డైరెక్ట్గా తీసేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సింపుల్ ప్రాసెస్, చూసారా, ఐస్ క్యూబ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీ ప్రాసెస్. దాన్ని మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. అలాగే మిక్సీ జార్లో కూడా వేసుకుని అది కూడా మిక్సీ కింద పట్టేసుకోవచ్చు అన్నమాట, జ్యూస్ చేసేసుకోవచ్చు. మనకు పెద్దగా పని ఉండదు, ఎక్కువ డస్ట్ కూడా రాదన్నమాట. ఈ వేస్ట్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. సో ఇదండి, ఇలా మొత్తం క్లీన్ చేసేయచ్చు. ఇలా వచ్చేసింది కదా మనకి, ఏవైతే పీసెస్ ఉన్నాయో ఈ పీసెస్ అనేది ఇలా క్లియర్గా వచ్చేసినాయి. ఇది అనేది వేస్ట్, ఇది సింపుల్. ఇంకా అవసరమైతే దీన్ని మనం ఇంకా పీసెస్ కింద చేసుకోవచ్చు. పీసెస్ కింద చేసుకుని కూడా మనం తినవచ్చు అన్నమాట. ఇది స్వీట్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. షుగర్ వేసుకుని తిన్నట్టు ఉంది, చాలా స్వీట్గా ఉంది. దీంట్లో మనం ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుని తింటే బాగుంటుంది. సాల్ట్ అవైలబుల్ లేదు ప్రజెంట్, పక్కన ఉంది. చాలా బాగుంది. ఐ హోప్ ఏదైతే ఈ మిక్సీ ఉందో, ఈ మిక్సీ రివ్యూస్ చాలామంది అడిగారు ఎలా ఉంది, పర్చేజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. నేనైతే ఆల్మోస్ట్ 9 months కంప్లీట్ అయిపోయింది, 9 or 10 months అనుకుంటా. ఇది 23rd August నేను బుక్ చేశాను, నాకు ఆ రోజు డెలివరీ అయ్యింది 23rd August, అండ్ ఈరోజు 23rd May. సో ఎన్ని మంత్స్ అయింది, నియర్లీ 9 months or 10 months అయింది. సో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నాం, ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా యూజ్ చేస్తున్నాం దీంట్లోనే. వర్కింగ్ అయితే బాగానే ఉంది. నేను 2700 తీసుకున్నాను, ప్రజెంట్ 3099, అంటే 3100 ఉంది ప్రైస్. మళ్ళీ నేను ఒకవేళ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. మీకు నచ్చితేనే కొనుక్కోండి, నేను ఫోర్స్ ఏం చేయట్లేదు. నాకు నచ్చింది నేను తీసుకున్నాను, మిమ్మల్ని తీసుకోమని ఫోర్స్ చేయట్లేదు. అది లో బడ్జెట్లో ఇది బాగుంది కాబట్టి, 4 jars వచ్చినాయి కాబట్టి, జ్యూస్కి సపరేటు, అన్నిటికి సపరేట్ సపరేట్ జార్స్ ఉన్నాయి, బాగానే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా చూడండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్స్ అనేది మీ అభిప్రాయం నాకు తెలియచేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రిప్లై చేస్తూ ఉంటాను. కొత్తగా ఇంకా నేను చాలా సీరియల్స్ కొన్ని చేశాను, ఆ సీరియల్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను, ఆ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.